మెదక్ జిల్లా చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్లు ముఖ్య అతిథిగా హాజరై మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. చేగుంట మాసాయిపేట మండలాలకు చెందిన 49 మంది లబ్ధిదారులకు వారు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ, చేగుంట మండల కేంద్రంలో డివైడర్ ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చేగుంటలో అభివృద్ధి జరిగే విధంగా చూడాలని ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ ను వారు కోరారు. రైతులు పండించిన ధాన్యంను వెంట వెంటనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరిగే విధంగా రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే విధంగా కృషి చేయాలని, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిరుపేదలకు ఇంటి స్థలం ఉంటే 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తుందన్నారు. ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు నిర్మించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోందని, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా పెళ్లిళ్లకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, జెడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు భూపాల్, టీఆర్ఎస్ బీజేపీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారైనా నేనైనా ఎంపీ గారైనా ఒకటే చెప్తున్నాం, ఏంటంటే రాబోయే దినాలలో నెల 2 నెలల్లోనే మీకు ఇల్లు లేని వాళ్ళకు 3 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 3 లక్షలు, ఈ 1 లక్ష ఇంకా ఏమైనా ఉంటే మీ దగ్గర కలేసుకొని మంచి ఇల్లు కట్టుకొని అమ్మాయి ఉంటే మంచి సంబంధం దొరుకుతుంది, అబ్బాయి ఉంటే మంచి కోడలు వస్తుంది, ఇల్లు చూస్తారు కదా, దాని తర్వాత చదువు చూస్తారు. ఏం చదివిండు పిల్లగాడు, ఏం చదివింది అమ్మాయి అని అడుగుతాం. అందుకోసం చదువే ముఖ్యం. లక్ష్మి ఉన్న దగ్గర సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి ఉంటుంది. కాబట్టి మనం సరస్వతిని ఇంటికి తీసుకొద్దాం, లక్ష్మి ఆటోమేటిక్లీ వస్తుంది. బాగా పనిచేస్తారని అన్నది సర్టిఫికెట్ కూడా ఇచ్చింది కాబట్టి మేము వడియారంగా నుంచి చేగుంట గెస్ట్ హౌస్ దాకా మకరాజపేట కొనుగోలు రైల్వే స్టేషన్ రోడ్కి డివైడర్ కావాలని మంత్రి గారు చాలా రోజుల క్రితం ఈ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు అదే కొద్దిగా దరఖాస్తు క్లియర్ చేసి మా చేగుంట కూడా ఒక పెద్ద డివైడర్ ఇచ్చి రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపిస్తేందుకు మీరు కొంచెం ఫైల్ క్లియర్ చేయించాలని గౌరవ శాసనమండలి చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్నాం. మాట మంచి మాట కళ్యాణ లక్ష్మికి ప్రభుత్వం సహాయం చేస్తూ ఉంది. పేద ప్రజలకి పెళ్లిళ్ళ సందర్భంలో జరుగుతున్న కష్టాలకి ప్రభుత్వం ఉపయోగపడుతుంది. అయితే ఈ సందర్భంగా ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్ గారు ఇందాకనే ఎటు పోయినట్టున్నారు. పులిమాపి నుంచి ఇబ్రాహింపూర్ నుంచి అన్న లారీలు వస్తలేవు, జోపుతలేరు, ఎక్కువ ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అయ్యా పిఎస్సిఎస్ చైర్మన్ గారు పేపర్లలో కూడా లేదా తేమ ఎక్కువ తీసుకుంటారు, 10 కిలోలు తీసుకుంటారు, ఇబ్బంది పెడతా ఉన్నారని, కొంచెం వర్షాలలో నల్లగైతే రైతులకు కష్టమవుతుంది అనేటువంటి విషయాలు కూడా మా దృష్టికి రైతులు తీసుకొస్తా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి, ముఖ్యమైనటువంటి మంత్రుల దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయి కొంచెం వడ్లల్లో 10 కిలోలు కాటం లేకుండా చూడడం ఒకటి, 2 నల్లగైనటువంటి వడ్లను కూడా వెంటనే కొనుగోలు చేయమని ఆదేశాలు ఇప్పించింది, 3 లారీలు రావట్లేదు, రైస్ మిల్లర్స్ తోటి నష్టం జరుగుతామని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ 4 అంశాలని దయచేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయి రైతన్నల్ని ఆదుకొని మార్కెట్లలో మీరు ఇప్పుడు ఈ నుంచి సిద్దిపేట దిగిపోండి, ఈ చేగుంట బ్రిడ్జ్కి వెళ్ళి దిగి వెంకఫ్ పక్కకి వెళ్ళిపోండి, ఈడికెళ్ళి భూపల్లి దాకా ఏడన్నా మీకు డాంబర్ రోడ్ ఖాళీగా ఉంటే మీరు నాకు చెప్పు. రోడ్ ఎంబడి మొత్తం హాఫ్ ఆఫ్ ద రోడ్ గీత తీసుకున్నట్టు ఎమ్మెల్సీ గారు, మొత్తం వడ్లే ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలలో రైతులకు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. తూకం విషయంలో రైతులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాతావరణం ఎందుకో మరి చెడిపోయింది, ఎండాకాలం లాగా లేదు, పొద్దున్న ఎండ కొడుతుంది, సాయంత్రం కాగానే వాన కొడుతుంది. ఈ అకాల వర్షాల వల్ల రైతులకి తీరని నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయమనండి. తీసుకొచ్చినటువంటి వడ్లల్లో అతేమ లేదని ప్రభుత్వం ఏమో 17% 18% ఉన్న కొనుమని చెప్తుంది, కానీ ఆ పిఎస్సిఎస్లలో ఐకేపీ సెంటర్ల దగ్గర పోతే 14 ఉండాలని కొంత రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ విషయాన్ని వెంటనే మీరు సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ
రాజకీయ మాట్లాడొద్దన్నారు కాబట్టి రాజకీయ వద్దన్న మా చేగుంట అభివృద్ధి కోసం అర్జెంటుగా మళ్ళీ మీటింగ్ కి మా ఎమ్మెల్సీ గారు వచ్చేసరికి వడియారం నుంచి చేగుంట గెస్ట్ హౌస్ దాకా డబుల్ రోడ్ విత్ డివైడర్ మంజూరు చేసుకుని ఒక ఆయన పట్టుకొని వస్తే అందరం కూడా ఈ మండలం తరఫున షాలో కప్పి సన్మానం చేద్దాం ఎమ్మెల్సీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు పెద్ద మనసు చేసుకొని నేను చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకు తొందరగా తీసుకెళ్లి రైతన్నల్ని ఆదుకోవాలని తూకంలో నష్టం జరగకుండా చూడాలని చెప్పి